प्रॉफिट योर ट्रेड डॉट इन अनुपिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शोकु तिरिगि स्वागतं 9564 ప్రస్తుతం ఒక 30 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ సెన్సెక్స్ కూడా 60-70 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది స్లైట్లీ వీక్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి అండ్ మనం ఇందాక టీవీ 5 బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో క్లోజింగ్లో అనుకున్నాం సో ఇండెక్స్లు ఇప్పటికే చాలా గరిష్ట స్థాయిల దగ్గర ఉన్నాయి ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి 9600 సమీపంలో నిఫ్టీ సెన్సెక్స్ 31,000 పైన ఉన్న సమయంలో వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్డ్గా అనిపిస్తున్నాయా ఈ వాల్యుయేషన్స్ దగ్గర కూడా మనం ధైర్యం చేసి షేర్లు కొనుక్కోవచ్చా ఈ అంశం అందరినీ వేధిస్తున్న సమస్య కాకపోతే మన డేటా పరిశీలిస్తే 2007-08 మనం మార్కెట్స్ ఒక పీక్ను టచ్ చేయటం అక్కడి నుంచి వెనక్కి రావడం చూసాం సో ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ మార్కెట్స్ బాగా బేరిష్గా ఉన్నాయి 4 to 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రీ మోడీ ర్యాలీ తర్వాత ఆఫ్టర్ మోడీస్ విక్టరీ ర్యాలీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం సో నిఫ్టీ అప్పటికి ఇప్పటికీ నిఫ్టీలో కావచ్చు ఇతర ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయన్న చూస్తే వాల్యుయేషన్స్ పరంగా ఫర్ ఇన్స్టాన్స్ నిఫ్టీ డిసెంబర్ 2017 మనకు నిఫ్టీ పీఈ చూస్తే అంటే ట్రైలింగ్ 12 మంత్స్ పీఈ కనుక చూస్తే 27.6 సో అప్పటి పీఈ నిష్పత్తి ప్రైస్ టు ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే నిఫ్టీ కంపెనీలన్నిటి ఈపీఎస్ని నిఫ్టీ అప్పటి వాల్యూతో కంపేర్ చేసి వస్తే వచ్చే పీఈ అనమాట అది సో ఆ పీఈ 27.6 ఉంది డిసెంబర్ 2017. ఇప్పుడు నిఫ్టీ పీఈ చూస్తే 22.57 మాత్రమే ఉంది సో అంటే ఇంకా అట్లీస్ట్ ఒక 5 నిష్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది వాల్యుయేషన్స్ క్యాచింగ్ కావాలంటే అప్పటి వాల్యుయేషన్స్తో సో అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా అప్పుడు 5.7 ఉంటే ఇప్పుడు 2.95 మాత్రమే ఉంది నిఫ్టీ ప్రైస్ టు బుక్ వాల్యూ సో ఇంకా వాల్యుయేషన్ గ్యాప్ చాలా కనిపిస్తుంది మనకు సో వాల్యుయేషన్స్ ఇప్పటికే బాగా పెచ్చుమీరిపోయాయని మనం ఫీల్ కావాల్సిన అవసరం అంతకంటే లేదు అండ్ మార్కెట్ క్యాప్ టు జీడిపి చూసినా కూడా ఇప్పుడు 98% మాత్రమే ఉంది అంటే ఇప్పుడున్న మార్కెట్ క్యాపిటలేషన్ సుమారుగా $2 trillion అప్పుడు ఇంకా తక్కువ ఉండింది అండ్ ఇప్పటి జీడిపికి ఉన్న నిష్పత్తి చూస్తే 98% ఉన్నా అంటే మనం దరిదాపుగా మార్కెట్ క్యాప్కి ఇప్పుడున్న జీడిపి వాల్యూకి దగ్గర దగ్గరగా సుమారుగా సమానంగా ఉన్నాయి కానీ అప్పుడు చూస్తే మనకు డిసెంబర్ 2007 పరిస్థితి చూస్తే 149% మార్కెట్ క్యాపే ఎక్కువగా ఉంది జీడిపి కంటే సో అలా చూసినా కూడా ఇంకొక 100,000 కోట్ల మార్కెట్ క్యాప్ మనకు పెరిగినా కూడా ఇబ్బంది ఏం లేదు సో వాల్యుయేషన్స్ క్యాచప్ అంతగా మనకు కావాల్సిన అవసరం ఉంది అలాగే నిఫ్టీ పాస్ట్ రిటర్న్స్ చూస్తే మనకు లాస్ట్ 1 ఇయర్లో మనకు 19% రిటర్న్ కనిపించింది అదే డిసెంబర్ 2007 వన్ ఇయర్ రిటర్న్స్ చూస్తే 55% ఉన్నాయి అలాగే 2 ఇయర్స్ రిటర్న్స్ చూసినా కూడా ఇప్పుడు మనకు లాస్ట్ 2 ఇయర్స్లో నిఫ్టీ హ్యాస్ గెయిన్డ్ బై జస్ట్ 14%. బట్ అప్పుడు 2007కి అంటే 2005 డిసెంబర్ అండ్ 2007 డిసెంబర్ మధ్యలో చూస్తే 47% రిటర్న్ ఉంది సో మనం ఏమి విపరీతమైన పెరిగిపోయిన మార్కెట్లో లేము వీఆర్ స్టిల్ ఇన్ ఏ రీజనబుల్లీ వాల్యూడ్ మార్కెట్ సో వాల్యుయేషన్స్ మనకు ఇంకా రీజనబుల్గానే కనిపిస్తున్నాయి 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే 33% రిటర్న్ వచ్చింది మనకు లాస్ట్ 3 ఇయర్స్లో మోడీ వచ్చిన తర్వాత అంతకుముందు డిసెంబర్ 2007 ర్యాలీ 3 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే 43%. సో ఇలా ఎక్కడ చూసినా కూడా వాల్యుయేషన్ గ్యాప్ చాలా ఉంది ఎవరు కూడా వాల్యుయేషన్స్ ఓ విపరీతంగా పెరిగిపోయాయి చాలా అప్రమత్తంగా ఉండాలని మనం కొంతమంది చెప్తూ ఉంటారు సో ఆ అప్రమత్తత అనేది ఇంకా ఇప్పుడు అప్పుడే మనకు అంత పిక్చర్ లేదు అంత దృశ్యం లేదు అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొన్నిటిని చూస్తే ఎక్సెప్టింగ్ ఐటీసీ హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ మారుతి సుజుకి ఈ 3 స్టాక్స్ మాత్రమే పీఈ రేషియోస్ 2008 జనవరి లెవెల్స్తో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి టీసీఎస్ చూస్తే అప్పుడు 18.76% ఉంటే 18.76 పీఈ ఉంటే ఇప్పుడు 19.32 ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా గ్యాప్ ఉంది ఇంకా 37 పీఈ ఉంది అప్పుడు ఇప్పుడు 13 పీఈ దగ్గరే ఉంది ఇంకా అలాగే ఐటీసీ చూస్తే 30 పీఈ అప్పుడు ఉంటే ఇప్పుడు 36 ఉంది సో ఇందాక అనుకున్నట్లుగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం హై పీఈస్ దగ్గర మనకు కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ కూడా ఇంకా ఐటీసీలో చాలా స్టీమ్ ఉందని చెప్తున్నారు సో వాల్యుయేషన్స్ విల్ బి చేంజింగ్ ఎవర్ అండ్ ఎవర్ సో దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు హెచ్డిఎఫ్సి ఫర్ ఇన్స్టాన్స్ అప్పుడు 44 పీఈ ఉంటే ఇప్పుడు 22 పీఈ అంటే ఇంకా ఎంత క్యాచప్ కావాల్సిన అవసరం ఉందో మనకి హెచ్డిఎఫ్సిలో కనిపిస్తుంది ఇన్ఫోసిస్ అప్పుడు 21 ఉంటే ఇప్పుడు 16 ఉంది ఓఎన్జీసీ 16 ఇన్ 2008 ఇప్పుడు 11 బట్ ఓఎన్జీసీ విల్ నాట్ పెర్ఫామ్ ఇప్పుడున్న పరిస్థితిలో హెచ్యుఎల్ 27 పీఈ అప్పుడు ఉంటే ఇప్పుడు 50 ఉంది సో మరొక ఎఫ్ఎంసీజీ స్టాక్ మారుతి సుజుకి అప్పుడు 17 పీఈ ఉంటే ఇప్పుడు 28 పీఈ ఉంది అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ ఈక్వల్లీ ఉంది అప్పుడు 11 ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ 10.15 ఉంది ఐసిఐసిఐ బ్యాంక్
చాలా క్యాచ్ అప్ అవసరం ఉంది. 43 పిఈ ఆ రోజుల్లో ఉంటే ఇప్పుడు ఇంకా 18 పిఈ లోనే ఉంది. కాబట్టి వాల్యుయేషన్స్ గురించి పెద్దగా ఎవరు వరీ కావద్దు. ఇంకా వి ఆర్ నాట్ ఎట్ డిజైయింగ్ హైట్స్, అంటే ఓ చాలా కళ్ళు మిరుమిట్లు గొలిపే వాల్యుయేషన్స్ దగ్గర ఏం లేవు. ఇన్వెస్టర్స్ క్వాలిటీ స్టాక్స్ అలా అని చెప్పేసి ఏది పడితే అది కొనమని సలహా కాదు. క్వాలిటీ స్టాక్స్ని కొనడానికి ఇప్పటికి కూడా చాలా అనువైన సమయంగానే మనం భావిద్దాం. ఇక ఈమెయిల్స్ తీసుకుందాం. టీఎస్వి మురళీకృష్ణ అడుగుతున్నారు, 7.39 రూపాయల దగ్గర మోజర్ బయర్ కొన్నారట 14,000 షేర్లు, ఒక 1 ఇయర్గా మోస్తున్నారు, యావరేజ్ చేసుకోమంటారు? డెఫినెట్లీ దట్స్ నాట్ ఎ స్టాక్ టు యావరేజ్ అండి. వాళ్ళు అంటే వాళ్ళు కంప్లీట్ లైన్ ఆఫ్ బిజినెస్ అవన్నీ మార్చేసి సోలార్లో కదా వచ్చారు, బట్ ఈక్విటీ ఈజ్ హ్యూజ్ ఈక్విటీ అండి. అండ్ రీసెంట్లీ కొద్దిగా సోలార్ కంపెనీస్ అవన్నీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పాస్ట్ బర్డెన్ ఆఫ్ దేర్ డెట్ ఇవన్నీ కూడా చాలా హ్యాంగ్ ఓవర్ ఉన్నాయండి. సో మీరు ఏదో పెన్నీ స్టాక్ నుంచి ఏదైనా మల్టీబ్యాగర్ అవుతుంది లేకపోతే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కంపేర్ టు అదర్ కంపెనీస్ అని అనుకుంటే మాత్రం ఐ డోంట్ థింక్ సో. ఏదైనా ట్రేడింగ్ వాన్సెస్ ఉంటాయి, స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే ఏదైనా పెరగచ్చు, కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ దిస్ ఇస్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ రైట్ నౌ అండి. కాబట్టి ఆల్రెడీ కొని ఉన్నారు కాబట్టి ఎక్కడన్నా జంప్ వచ్చినా లేదు ఈవెన్ ఇటువంటి చోట కాస్ట్ వచ్చినా కానీ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. దీస్ ఆర్ నాట్ ద కైండ్ ఆఫ్ స్టాక్స్ యూ షుడ్ స్టే ఇన్వెస్టెడ్. సాయి మెయిల్ పంపించారు, ఆయన పోర్ట్ఫోలియో పంపించారు, ఒక 10 స్టాక్స్ వరకు ఉన్నాయి. ట్రైడెంట్ కొన్నారు, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, ఐసీఐసీఐ బ్యాంక్, జిఎం బ్రోవరీస్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, విజయ బ్యాంక్, గణేష్ బెంజో, హడ్కో, పిఎన్బి, అశోక్ లేలాండ్ ప్రస్తుతం ప్రాఫిట్లో ఉన్నారు. 83,000 ఇన్వెస్ట్ చేస్తే 1,01,000 అయింది. సో ఏది ఒక జిఎం బ్రోవరీస్ ఒకటే నష్టాల్లో కనిపిస్తుంది ఆయన పోర్ట్ఫోలియోలో, అండ్ గణేష్ బెంజో ప్లాస్ట్. సో హౌ ఇస్ ది కాంపోజిషన్ ఆఫ్ ఇన్ని స్టాక్స్? ఉండకూడదండి, కొద్దిగా ప్రూన్ చేయడం బెటర్. ఈవెన్ సెక్టోరల్లీ కానీ లైక్ నో అశోక్ లీలాండ్ ఇవన్నీ అమ్మేసి కొద్దిగా మీరు అంటే జిఎం బ్రేవిస్ అవన్నీ మెన్షన్ చేశారు వసంత్ గారు, కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ప్రూన్ యువర్ సెల్ఫ్ యూనో లిటిల్ బిట్ అండి. అండ్ ఆటో ఆన్సిలరీ అండ్ ఆటోమొబైల్లో మీరు అశోక్ లీలాండ్ నుంచి యూ కెన్ షిఫ్ట్ అవుట్ టు బెటర్ స్టాక్స్. అలాగే మీకు టెక్నికల్లీ ఇట్ సీమ్స్ ఇట్ లుక్స్ వెరీ స్ట్రాంగ్, నాట్ టుడే, ఐ మీన్ సమ్ టైమ్స్ యూనో యూ కెన్ చేంజ్ ఇట్. లైక్ వేరే దాంట్లో మీకు కొన్ని 1 or 2 sectors విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. అవి ఎఫ్ఎంసీజీలో కూడా వాల్యుయేషన్స్ పరంగా ఎక్కువ ఉన్నా కానీ ఎనీ స్మాల్ డిప్ ఐ థింక్ యూ షుడ్ బై ఇన్ టు ఎఫ్ఎంసీజీ, ఎందుకంటే దిల్ బి హ్యూజ్ రూరల్ కన్జంప్షన్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మంచి మాన్సూన్ అయిన తర్వాత. సో ఇలా మీరు ఒక 2-3 కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ పెయింట్ కంపెనీస్ ఎస్పెషల్లీ అండ్ అదర్ బిల్డింగ్ మెటీరియల్ ప్రోడక్ట్స్, సో ఇటువంటి వాటిలో 2 or 3 కంపెనీస్లో మీరు చిన్న పొజిషన్ తీసుకుంటే ఐ థింక్ దట్ విల్ బి మోర్ వర్త్ వైల్. కొన్ని స్టాక్స్లో మీరు చాలా అట్రాక్టివ్ లెవెల్స్ ఎంటర్ అయ్యారు. ఫర్ ఇన్స్టాన్స్ విజయ బ్యాంక్ 35 రూపీస్లో కొన్నారు, అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ 261లో కొన్నారు. వాటిలో మీకు మంచి గెయిన్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఆల్సో మంచి వాల్యుయేషన్ మంచి రేట్లో కొన్నారు, 300 రూపీస్లో కొన్నారు, ఇప్పుడు 400 ఉంది. సో లుక్స్ ఓకే. బాలాగారు చెప్పినట్లు కొన్ని మార్పులు మీరు చేసుకుంటే ఇంకా యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ ఫ్రమ్ యువర్ పోర్ట్ఫోలియో. తర్వాత కృష్ణ చలపతి అడుగుతున్నారు, వీడియోకాన్ కొంటారట ఈ లెవెల్లో 2-3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా? నో, నెవర్ ఎవర్ టచ్ దట్ అండి. దే ఆర్ రీలింగ్ అండర్ హ్యూజ్ డెట్ ప్రెషర్. మీరు చూస్తున్నారు అంటే బాగా పడ్డది రీసెంట్ టైమ్స్లో కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ టోటల్ సర్క్యూట్స్లోనే ఉంది, డౌన్వర్డ్ సర్క్యూట్స్లో. ప్లీజ్ డూ నాట్ అటెంప్ట్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఫాలోయింగ్ స్వర్డ్స్. దే ఆర్ డీఫంక్ట్ కంపెనీస్ లిటరలీ. ఇన్ వాళ్ళ డెట్ చూసుకుంటే మాత్రం దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ రిమైనింగ్ ఇన్ ద బిజినెస్. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. తర్వాత నాదేళ్ల రంజిత్ అడుగుతున్నారు, మిందా కార్ప్ 96లో 6 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు, అలాగే గ్యాబ్రియల్ 124లో ఉన్నాయి, ఈ రెండు ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఇక్కడ అదే స్పేస్లో ఏదైనా వేరే కంపెనీస్కి షిఫ్ట్ కావడం మంచిదా? ఐ థింక్ మిందా కార్ప్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం అండి. గత కొద్ది నెలలుగా చూస్తుంటే కనుక ఆల్మోస్ట్ 87 నుంచి 124 మధ్యలో ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ ఇంకొద్ది రేంజ్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 130 క్రాస్ అవుతేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది దీంట్లో ఉంటుంది. సో మీరు ఆల్రెడీ 3-4 మంత్స్గా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఈ స్టాక్ని ఉంచండి. ప్రాబ్లీ ఐ థింక్ వేరే స్టాక్స్ సుబ్రోస్ ఇలాంటివి ఆల్మోస్ట్ 20-25% పెరగడం చేసాం లాస్ట్ 3 మంత్స్లో. మేబీ నెక్స్ట్ ర్యాలీలో ఈ స్టాక్స్ కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి 135-140 టార్గెట్స్ కోసం యూ కెన్ హోల్డ్. మల్లికార్జున్ మండపేట నుంచి అడుగుతున్నారు, ఆయన 1 రూపీ కంటే కింద వాల్యూ ఉన్న స్టాక్స్లో ఇంట్రాడే కోసం ట్రేడ్ చేస్తారట. మీ అంతటా మీరే కోరి కష్టాలు తెచ్చుకుంటారు అంటే కాదంటే ఆయన మేమెళ్ళం అండి, చేసుకోండి మీ ఇష్టం. తర్వాత కృష్ణారెడ్డి అడుగుతున్నారు, రినైస్ స్పైస్ జెట్ క్వాలిటీ, రినైజెన్స్ జ్యువెలరీ, ఈ మూడు 6 మంత్స్ టు 2 ఇయర్స్ వ్యూ ఎలా ఉంది?
ఐ థింక్ స్పైస్ జెట్ ప్రాబ్లీ యూ కెన్ వెయిట్ ఫర్ లిటిల్ మోర్ కరెక్షన్ అండి. మేబీ 85 నుంచి 90 మధ్యలో మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. మేబీ క్వాలిటీ యూ కెన్ అటెంప్ట్. ఆల్రెడీ స్టాక్ 165 నుంచి 140 దాకా రావటం చూసాం. సో 140 to 126 త్రీ ప్రైస్ పాయింట్స్లో మీరు తీసుకోవచ్చు. బట్ అగైన్ క్వాలిటీ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1.5-2 ఇయర్స్. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ అ సీజనల్ బిజినెస్ కాబట్టి సమ్మర్లో ఇట్ విల్ డూ వెల్. మేబీ ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేయొచ్చు. ఆ టైంని అక్యూములేట్ చేసి 1-1.5 ఇయర్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ బై దీస్ టూ స్టాక్స్. అమర్నాథ్ రెడ్డి, సింటెక్స్ షేర్ ఎందుకు బాగా పడిపోయింది? దేస్ అ కార్పొరేట్ ఈవెంట్ అండి. అందులో ఒక సెపరేట్ డివిజన్ హైవ్ ఆఫ్ చేసి ప్లాస్టిక్స్ అండ్ మోల్డ్స్ డివిజన్ ఇంకొక షేర్ ఇస్తారండి. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ఫాలన్. అంతకంటే పెద్ద నెగిటివ్ అంటే ఏం లేదు. సో చైతన్య చుండి అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 16 రూపాయల్లో ఉన్నాయట, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చా ఇక్కడ? నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. సో ప్రాబ్లమ్ మీరు ఉన్న స్టాక్ మీరు హోల్డ్ చేయండి. బట్ అగైన్ దీనిలో కూడా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. 13-13.25 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ 19-21 మధ్యలోకి వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఐ థింక్ ఈ 3 మంత్స్ 6 మంత్స్ హోల్డ్ చేసే స్టాక్ కాదు. యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. కృష్ణ ప్రసన్న, సౌత్ ఇండియన్ బ్యాంక్ తీసుకుంటారంటే 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ చూస్తే కనుక ప్రీవియస్ హై కూడా అది క్రాస్ చేయలేకపోయింది. ఇన్ కేస్ ప్రైవేట్ బ్యాంక్ స్పేస్లోనే మీరు కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ ఫెడరల్ ఈజ్ లుకింగ్ అట్రాక్టివ్. ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై బ్రీచ్ అయ్యి కూడా 15-20% పైకి వచ్చిన స్టాక్ ఇది. బట్ అగైన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఫెడరల్ బ్యాంక్ అక్యూములేట్ చేయండి. 1 ఇయర్లో సౌత్ బ్యాంక్ కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో మా క్రిస్లో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్ నిఫ్టీలు అనుకున్నట్లుగానే స్వల్ప వీక్నెస్తో ప్రారంభమయ్యాయి. 9570 25 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఎన్ఎస్సి నిఫ్టీ. అండ్ సన్ ఫార్మా ఈజ్ వీక్. డిఎల్ఎఫ్ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసిన మరొక స్టాక్ వీక్గా ప్రారంభమైంది. అలాగే ఇండియా సిమెంట్స్ రిజల్ట్ అంతగా ఆకట్టుకోలేదు. జేపీ అసోసియేట్స్ లాస్ట్ వీక్ బాగా పెరిగింది, ఇవాళ నష్టాల్లో ఓపెన్ అయింది. సో సన్ ఫార్మా ఈజ్ డౌన్ బై 10%, 514 రూపాయలు. సో ఎక్కడ ఏమాత్రం స్కోప్ కనపడలేదు సన్ ఫార్మా. సన్ టీవీ ఈజ్ ఆల్సో డౌన్ బై 3%. సో రిజల్ట్ ఈ కంపెనీ కూడా కొంత డిసప్పాయింటింగ్ రిజల్ట్ ప్రకటించింది సన్ టీవీ. నిఫ్టీ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది, ఈవెన్ బీఎస్సీ బ్యాంక్ ఇండెక్స్ కూడా. బట్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో కొంత యాక్షన్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. సన్ ఫార్మా ఈజ్ ది స్టాక్ ఆఫ్ ది డే అనిపిస్తుంది ఇవాళ. అండ్ మహానగర్ గ్యాస్ 3% పెరిగింది. సో చాలా స్ట్రాంగ్ రిజల్ట్ మహానగర్ గ్యాస్ సంబంధించి మనం చూసాం. ఇట్స్ డూయింగ్ వెల్. సింటెక్స్ ఇండస్ట్రీస్ ఇవాళ 5% పెరిగింది. క్యాచింగ్ అప్, వాల్యుయేషన్ క్యాచింగ్ అప్ అనేది జరుగుతుంది. అశోక్ లేలాండ్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది 94 రూపీస్ దగ్గర. అలాగే క్రాంప్టన్ కన్స్యూమర్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఫ్లాట్గా ఉంది. బట్ మహానగర్ గ్యాస్లో మాత్రం పాజిటివ్గా ఉంది. అలాగే రిజల్ట్ వీక్గా ఇచ్చినవి వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫర్ ఇన్స్టాన్స్, అలాగే ట్రెంట్ 2.5% నష్టపోయింది. అండ్ ఇవాళ రిజల్ట్ ప్రకటించాల్సిన కంపెనీస్ ఎల్ఎన్టీ 0.5% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీలో మనం గమనిస్తే హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్ పాజిటివ్గా ఉంటే సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఐటీసీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత మెయిల్ మాదిరెడ్డి శ్రీనివాస్ అడుగుతున్నారు, సింటెక్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇవాళ బాగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఏదైనా కానీ ఆ షేర్లు కూడా లిస్ట్ అయిన తర్వాత అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవచ్చండి. వెయిట్ టిల్ ద టైమ్. తర్వాత రాంబాబు అడుగుతున్నారు, వ్యాబ్కో కొన్నారు 6400లో, లాస్ట్ 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు, ఏం చేయాలి దీన్ని? ఆ రేట్ రావడం లేదు. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. బేసికలీ ఇప్పుడు రాబోయే ట్రక్స్లో డెఫినెట్లీ వీళ్ళు ఏబిఎస్ను బ్రేకింగ్ సిస్టమ్స్ తప్పకుండా వాడతారు. అది లాస్ట్ 1 or 2 ఇయర్స్ క్రితం చూసుకుంటే చాలా షార్ప్గా పెరిగిందండి. ఆల్మోస్ట్ 1800 2011 నుంచి 6400 దాకా 24 మంత్స్లో వెళ్ళడం జరిగింది. అందుకని ఇట్స్ టేకింగ్ న్యాచురల్ కరెక్షన్ అండ్ ఎ పాజ్. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ పెడిగ్రీ అండ్ ఎ గుడ్ కంపెనీ కాబట్టి కొద్దిగా ఓపికతో ఉంచండి. రాబోయే 1 or 2 ఇయర్స్లో మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ దాట్, సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు కొనొచ్చండి. వెయిట్ ఫర్ ద జూన్ క్వార్టర్ రిజల్ట్స్. ఎందుకంటే మనకి ఏప్రిల్ తర్వాతనే యూనో న్యూ సిరీస్ ఆఫ్ ట్రక్స్ అన్నీ కూడా యూనో హెవీ కమర్షియల్ వెహికల్స్ అన్నీ రోల్అవుట్ అవుతున్నాయి కాబట్టి దే విల్ హావ్ గుడ్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్. కాలర్ లైన్లో ఉన్నారు, తాడిపత్రి నుంచి రంగనాథ్. హలో, ఉండండి రంగనాథ్. మార్నింగ్ సార్. బాలా గారు చెప్పండి సార్. అడగండి. టీవీఎస్ మోటార్స్, వీగార్డ్, బజాజ్ ఫైనాన్స్ ఈ మూడు కానీ 5 ఇయర్స్ లో మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఇప్పుడు ఏమన్నా బై చేస్తే ఈ 2 ఇయర్స్ లో ఏమన్నా ఇంకా మంచి రిటర్న్స్ ఏమైనా ఇవ్వగలం?
ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా డెఫినెట్లీ ఆల్ త్రీ ఆర్ వెరీ గుడ్ కంపెనీస్ అండి త్రీ ఇయర్స్లో మంచి రిటర్న్ ఇచ్చాయి అంటున్నారు అంటే ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే తప్పకుండా హోల్డ్ చేయండి ఇంకా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ ఆల్ ద త్రీ ఆర్ గుడ్ కంపెనీస్ రాబోయే రోజుల్లో కన్జ్యూమర్ ఫైనాన్స్లో బజాజ్ ఫైనాన్స్ హ్యాపెన్స్ టు బి ద కింగ్ అండి నోబడీ ఇస్ వెరీ నియర్ టు దాట్ ఆల్సో టీవీఎస్ మోటార్స్ వాళ్ళు యూనో హై ఎండ్ బైక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బీఎండబ్ల్యూతో ద వెరీ హై ఎండ్ బైక్స్ సో అన్ని కంపెనీస్ కూడా మంచివే రాబోయే టూ ఇయర్స్లో మీరు ఒకవేళ ఆల్రెడీ ఉంచుకుంటే ఇఫ్ యూ హ్యావ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ తప్పకుండా మీరు నెక్స్ట్ ఇయర్స్ ఉంచాల్సిందే సో ఇన్ఫాక్ట్ పడిపోవడంలో రెండు పోటీ పడుతున్నాయి టెక్ మహీంద్రా అండ్ సన్ ఫార్మా టెక్ మహీంద్రా 13% పడితే ఆల్మోస్ట్ 11% నష్టపోయింది సన్ ఫార్మా సో రెండు బ్యాడ్ రిజల్ట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ తర్వాత మెయిల్ శివకుమార్ అడుగుతున్నారు ఎన్ఎండిసి కరెంట్ ప్రైస్లో షార్ట్ టర్మ్ కోసం కొంటారట కొనుక్కోవచ్చా త్రీ మంత్స్ కోసం ఐ డోంట్ థింక్ అండి స్టాక్ ఆల్రెడీ మనకి టాప్ అవుట్ అవటం చూసాం లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది విచ్ ఇస్ 152 అండ్ అగైన్ 150 ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో కొద్దిగా సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్గా నా ఉద్దేశంలో కొద్దిగా వెయిట్ చేయండి ప్రాబ్లీ 106 షుడ్ బి ద ఎంట్రీ పాయింట్ మేబీ 106 వస్తే అక్కడ అటెంప్ట్ చేయండి విత్ 98 యాజ్ స్టాప్ లాస్ అండ్ అగైన్ టైం పీరియడ్ కాకుండా 140 to 150 వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీధర్ లైన్లో ఉన్నారు హలో అండి శ్రీధర్ ఏవిటి నేచురల్ చెప్పండి ఏవిటి నేచురల్స్ అది 2 to 3 ఇయర్స్ అవుతుంది 2 to 3 ఇయర్స్ 2 to 3 ఇయర్స్ కోసం ఏవిటి నేచురల్స్ ఎలా ఉంటుంది నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి కాకపోతే ఇట్స్ మైక్రో క్యాప్ స్టాక్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై దే మేక్ ఆలియోరెజిన్స్ అవుట్ ఆఫ్ ఫ్లోరల్ రా మెటీరియల్స్ అండి అండ్ జనరలీ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫుడ్ స్టాఫ్స్ అండ్ ఫార్మసిటికల్ వీటిలోకి వెళ్తాయి బట్ అంత గ్రేట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మాత్రం వస్తాయని అనుకోను ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ బట్ నెవర్దిలెస్ అది డీసెంట్ కంపెనీయే కాబట్టి మీరు 2 to 3 ఇయర్స్ కొనుక్కున్నా కానీ ఎక్కడైనా అవుట్ సైజ్ రిటర్న్స్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ మేబీ ఒక ఈవెంట్ ఆర్ న్యూస్ బేస్డ్ వస్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ అండ్ ఒక్కొక్కసారి లంపీగా ఉంటాయి రిజల్ట్స్ కూడా సో అది మీరు గమనించాలి తర్వాత అట్లాంటా నుంచి రంజిత్ రావు హలో నమస్తే అండి నమస్తే అండి రంజిత్ రావు మాట్లాడుతున్నా గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి అడగండి నేను హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీస్ గురించి 3 to 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ కి అది ఎలా ఉంటుందో చెప్తారా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో హెచ్పిసిఎల్ 10% పెరిగింది కదా ఈ టైంలో కొనొచ్చు అంటారా 2:1 బోనస్ ఇచ్చారు అది ఎప్పటి వరకు అప్లికబుల్ లో ఉంటుంది ఇప్పుడు ఈ బుల్ రన్ లో కొనమంటారా డౌన్ ప్రైస్ లో కొనమంటారా రెండోది ఏవియేషన్ స్టాక్స్ ఇండిగోది 3 to 3 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్స్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా హెచ్పిసిఎల్ ఐఓసి లాస్ట్ 2-3 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఇవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా నెక్స్ట్ 2 ఇయర్స్లో ఐ థింక్ డెఫినెట్లీ అనిపిస్తుంది అండి ఓఎన్జిసి ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఈ స్టేజ్లో ఐ థింక్ హెచ్పిసిఎల్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ అరౌండ్ 583 ఇన్ కేస్ అది దాటింది అంటే కనుక 650 to 700 అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ బోనస్ ఇష్యూ ఉంది కాబట్టి మేబీ కొద్దిగా సైడ్ వేస్ నుంచి కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో లాస్ట్ 1 డేనే క్లోజ్ టు 495 నుంచి ప్రాబ్లీ 570-100 రూపీస్ పెరిగింది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండి ప్రాబ్లీ 583 దాటితే అగైన్ యూ షుడ్ బై బ్యాక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు తీసుకోవాలి దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది అరౌండ్ 475 దగ్గర ఉంటుంది విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్ బట్ అగైన్ 20 డే మూవింగ్ యావరేజ్ అవుతుందో 532 కూడా ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి మార్కెట్లో ఎక్స్ట్రీమ్ సెల్ ఆఫ్స్ అనేవి వస్తుంటాయి మధ్య మధ్యలో సో అలాంటప్పుడు ఐ థింక్ మీరు ప్రైస్ వాచ్ పెట్టుకుని మీ ఐ థింక్ ఆ ఎంట్రీ పాయింట్స్ మీరు డెఫినెట్లీ రాసుకొని ఐ థింక్ యూ షుడ్ బై దోస్ స్టాక్స్ ఈ స్టేజ్లో 530 and 460 వుడ్ యాక్ట్ యాజ్ ఏ గ్రేట్ సపోర్ట్స్ అక్కడ మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ ఇండిగో ప్రాబ్లీ ఐ థింక్ 1350-1400 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్ అండి ఎందుకంటే మనం ఇండిగోలో చూస్తే కనుక ఆల్మోస్ట్ లిస్టింగ్ పాయింట్ నుంచి హాఫ్ అయిపోవటం చూసాం స్టాక్ సో ఐ థింక్ ఇంకా అది లిస్టింగ్ ప్రైస్ హైస్కి ఇంకా రాలేదు అరౌండ్ 1400-1370 మధ్యలో ఉంటుంది వేరే స్పైస్ జెట్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం విచ్ ఈస్ 115 సో నా ఉద్దేశంలో స్పైస్ జెట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ ఇండిగో అనిపిస్తుంది ఈ స్టేజ్లో మేబీ స్పైస్ జెట్ అరౌండ్ 80-85 ఆర్ మేబీ 90 వస్తే కనుక అది అక్యూములేట్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా బట్ ఏవియేషన్ ఈజ్ ఆల్సో వన్ ఇంట్రెస్టింగ్ స్పేస్ అండి నువ్వు గతంలో చూసిన పిక్చర్కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఏటీఎఫ్ ప్రైసెస్ బాగా పడిపోవడం వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది రెండవది ప్యాసింజర్ ట్రాఫిక్ అసలు ట్రైన్లో ఎవరు వెళ్తున్నారు ఇవాళ రేపు అందరూ ఎయిర్లైన్స్లో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ప్రైసెస్ కూడా ఆన్ పార్ విత్ అఫ్కోర్స్ దానికి తగ్గట్లుగానే మార్జిన్ స్క్వీజ్ ఉంది
బట్ స్టిల్ ఏవియేషన్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పేస్. దే హ్యావ్ గివెన్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో కీప్ ఎన్ ఐ ఆన్ దీ స్టాక్స్ ఆల్సో. అమర్నాథ్ తర్వాత కాలర్. హలో హలో అడగండి అమర్నాథ్. నా దగ్గర మార్కెట్ షేర్స్ కి ఉన్నాయండి 40 షేర్స్ 5400 లో. ఓకే సో మన అరవింద్ గారు గాని మీ ప్యానలిస్ట్ చెప్పడం కమింగ్ 2-3 ఇయర్స్ లో 10,000 దాకా వెళ్ళచ్చు అంటున్నారు. సో ఇక్కడ ఈ సైజ్ దగ్గర ట్రేడింగ్ చేసుకోవచ్చా? ఇంకోటి కజారియా సిరామిక్స్ నా దగ్గర 100 షేర్స్ ఉన్నాయి 700 లో. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా రాలేదు కదా, లాంగ్ టర్మ్ ఎలా ఉంటుంది 2-3 ఇయర్స్? ఓకే అండి, మారుతి అండ్ కజారియా. ఐ థింక్ రెండు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండి. ఐ థింక్ యూ కెన్ హోల్డ్ మారుతి. మీ ఎంట్రీ పాయింట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఎంట్రీ పాయింట్. 5400 అంటే క్లోజ్ టు 7000 ఉంది ఇప్పుడు స్టాక్. సో 5700 ఈజ్ ఏ 200 డే మూవింగ్ యావరేజ్. సో దాని బిలో ఐ థింక్ ఇన్ ద నియర్ టర్మ్ మేబీ 1-1.5 ఇయర్ లోపల రాకపోవచ్చు. అది వర్స్ట్ కేస్ మేబీ ఇట్ క్యాన్ కమ్ టు క్లోజ్ టు 6200 ఆర్ 6400. మేబీ మీరు ఆల్రెడీ లో ప్రైస్లో కొన్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ అయితే ఈ షుడ్ వెయిట్ ఫర్ స్టీపర్ కరెక్షన్స్ అండి. మేబీ 66 or 64 వస్తే కనుక అక్కడ ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా ముందుగా నిఫ్టీ 10,000, తర్వాత మారుతి 10,000, రెండు అన్అవాయిడబుల్ ఈవెంట్స్ అండి. యా మేబీ 742 ఇస్ 2016 హై కజేరియా సిరమిక్స్. సో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 789 అండ్ మేబీ రిజల్ట్స్ బాగాలేదని మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి మేబీ కొద్దిగా ఇంకో ఫర్దర్ మోర్ కరెక్షన్ ఉండొచ్చు. సో ఇది కొద్ది హై ప్రైస్ పాయింట్ తీసుకున్నారు 700 అంటున్నారు కాబట్టి ఈ స్టాక్ కూడా మీరు కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. మేబీ 590 నుంచి 620 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. రెండు కూడా గుడ్ స్టాక్స్, ఐ థింక్ యూ కెన్ ఓన్. తర్వాత మధుసూదన్ రావు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో మధుసూదన్ రావు అడగండి. సార్ మీ ఛానల్లో సంవిధానం బట్టి ప్రసారం అవుతుంది కదా ఏమండి, ఏంటి మీరు ప్రశ్న మళ్ళీ తాపీగా అడగండి, మళ్ళీ కొంచెం నెమ్మదిగా అడగండి, హడావుడిగా ఉన్నారు మీరు. వస్తుంది కదా, ఓకే దాని మీద వసంత గారు బాలగారి అభిప్రాయం చెప్తా. దానిలో వాళ్ళ దగ్గర సభ్యత్వం తీసుకోవచ్చా అనేది కదా మీ, తీసుకోవచ్చండి. మీరు కొంత మనీని వాళ్ళకు కూడా ఇవ్వండి, ఏమీ ఇబ్బంది లేదు. మంచి అంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు దట్ వాళ్ళు ఇండివిజువల్లీ కూర్చొని వాళ్ళు మేనేజ్ చేయరు మీ సబ్స్క్రిప్షన్ని. ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు, ఆ సాఫ్ట్వేర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. అంటే ఎప్పటికప్పుడు ఏది కొనాలి ఏది అమ్మాలి అనేదాన్ని అదే నిర్ణయించి చేస్తూ ఉంటుంది. రిజల్ట్స్ ఎవ్రీ 3 మంత్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ ఆధారంగా వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది. ఐ థింక్ మార్కెట్స్ ఇప్పుడు బాగున్నాయి కాబట్టి ఎవరిని చెప్పినా హిట్ అవుతుంది, ఎవరిని చేసినా కూడా హిట్ అవుతుందండి. సో టెస్టింగ్ టైమ్స్లోనే మా క్యాపబిలిటీస్ అన్నీ బయటపడతాయి. సో ఐ థింక్ వివేకమ్స్ ప్రోగ్రామ్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ డూయింగ్ వెల్. మేబీ కొంత పోర్ట్ఫోలియోని మీరు వాళ్ళకి అప్పచెప్పచ్చు, నాకైతే ఏమి అభ్యంతరం కనపడలేదు. మీరు ఎటువంటి సలహా ఇస్తారు? స్టాండ్ బై ది సేమ్ అండి. ఐ మీన్ ఇట్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ బట్ ద ప్రొఫెషనల్ పీపుల్ బిహైండ్ ద కంపెనీ ఆర్ గుడ్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. అండి ఇంకొకటి అండి, మరొకటి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి మా టీవీ ఫైవ్లో వచ్చే ప్రోగ్రామ్ గురించి అడిగితే డిప్లొమాటిక్గా ఉంటాం. ఎవరు నెగిటివ్ అండి, వద్దు వద్దు భలే వాళ్ళు దాని జోలికి వెళ్ళొద్దని చెప్పం కదా. చిన్నపాటి ఒకటి రెండు లోపాలు మాకు తెలిసినా కూడా చెప్పం. సో మేము మీరు మమ్మల్ని అసలు అడగటం భావ్యం కాదు, మీ అంతటి మీరే నిర్ణయం తీసుకోవాలి. అండ్ ఏ ఇంటిగ్రిటీ వైజ్ వివేకం ప్రసాద్, వివికే ప్రసాద్ ఈజ్ ఎ వెరీ నైస్ గాయ్, ఈజ్ అన్ ఎక్సలెంట్ చాప్. ఇది ఇప్పుడున్న మన హైదరాబాద్లో ఉన్న ఇండివిజువల్స్ బ్రోకర్స్ కావచ్చు, మార్కెట్లో ఉన్న వాళ్ళు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పీపుల్ ఆయన కూడా. సో మా టీమ్ లాగే ఆయన కూడా, హీఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. సో ఈజ్ అన్ ఎక్సలెంట్ గాయ్, యూ కెన్ గో విత్ దెమ్ అండి, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత దినేష్ ఒక మెయిల్ పంపించారు, సింటెక్స్ డీమెర్జర్లో ఆయన బాగా నష్టపోయారట, బాధపడుతున్నారు. ఏం బాధపడద్దండి, మళ్ళీ షేర్ లిస్ట్ అయిన తర్వాత మీ లాభాలు మీకు తిరిగి వచ్చేస్తాయి. తర్వాత ఆయన దగ్గర ఒక 50,000 రూపాయలు ఉన్నాయి, అవంతి ఫీడ్స్, క్యాన్ఫిన్ హోమ్స్ ఈ రెండు కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? 5-10% వస్తుందా? మేబీ క్యాన్ఫిన్ హోమ్స్ అటెంప్ట్ చేయొచ్చు అండి. 2 or 3 ప్రైస్ పాయింట్స్ మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ 5 మంత్స్లోనే స్టాక్ క్లోజ్ టు అబౌట్ డబల్ అవుతుంది చూసాం. సో క్లోజ్ టు 1500 నుంచి 3000 వరకు వెళ్ళటం జరిగింది స్టాక్. నా ఉద్దేశంలో 5-7% కరెక్షన్ ఇంకా రిట్రేస్ అవ్వచ్చు ఇన్ కేస్ మార్కెట్ ఒక 300-200 పాయింట్స్ నిఫ్టీ పడితే కనుక.
టూ ప్రైస్ పాయింట్స్ మీరు అటెంప్ట్ చేయండి, అట్లీస్ట్ త్రీ మంత్స్ వ్యూ ఉంటే మేబీ 5-6% వచ్చే ఛాన్స్ ఉంది. యూ కెన్ అటెంప్ట్ క్యాన్ఫినోమ్స్. నెక్కండి ప్రభావతి అడుగుతున్నారు, ఎంఆర్పిఎల్ 50 రూపాయలు కొన్నారు, ఆర్సీఎఫ్ 45లో, చెంబల్ ఫెర్టిలైజర్స్ 47లో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ యాక్టివిటీస్ ఉన్న కంపెనీస్ ఎంఆర్పిఎల్, ఆర్సీఎఫ్, చెంబల్. ఐ థింక్ ఈ సీజన్ అయిన తర్వాత యూ షుడ్ టేక్ ఏ కాల్ అండి. అదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ కొద్దిగా యూనో ఈవెన్ రేట్ టు రేట్ వచ్చినా కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ మేకింగ్ మనీ ఫుల్లీ లోడెడ్ మీరు ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ అలైడ్ ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఐ మీన్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత. ఆర్బిఎల్ బ్యాంక్ పరిస్థితి ఏంటి రమేష్ అయ్య గారి? బాగా తగ్గింది ఆర్బిఎల్ బ్యాంక్, ఏం చేయాలి ఇప్పుడు? ఐ థింక్ ఇట్స్ ఏ 10% కరెక్షన్ ఫ్రమ్ క్లోజ్ టు అబౌట్ 600 ఈజ్ నార్మల్ అండి. ఆ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత మోర్ దెన్ డబుల్ అయింది కాబట్టి దిస్ ఆర్ నార్మల్ కరెక్షన్స్. లాంగ్ టర్మ్లో ద బ్యాంక్ విల్ డూ వెల్ అండ్ డెఫినెట్లీ మీ దగ్గర ప్రాఫిట్లో ఉంటే, సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్లో ఉంటే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని గతంలో కూడా చెప్పాం. వి స్టిల్ స్టాండ్ బై ద సేమ్ యూ. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ స్లోగా పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్బిఎల్ బ్యాంక్లో మీరు స్టే ఇన్వెస్ట్ అండి, ఏమి ఇబ్బంది లేదు. ఉపేందర్ రెడ్డి మెయిల్ పంపించారు, జేపీ అసోసియేట్స్ మీడియం టర్మ్ కోసం, 1 ఇయర్ కోసం ఎలా ఉంటుంది, కొనుక్కోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి, ఈ స్టాక్స్ అన్ని ప్రాబ్లీ ట్రేడింగ్ కోసం యూజ్ చేయాలి కానీ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇస్ నాట్ ఎ గ్రేట్ ఐడియాస్. ఎందుకంటే ఆల్మోస్ట్ టోటలీ బీటెన్ డౌన్ ఇన్ స్టాక్స్ ఇవి అండ్ డెట్ చాలా ఎక్కువ ఉన్న కంపెనీస్. ప్రాబ్లీ ఒక గుడ్ న్యూస్ తోటి 15-20% పెరిగినప్పటికీ ఐ థింక్ యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. మేబీ ట్రేడింగ్ కోసం యూ కెన్ అటెంప్ట్, ప్రాబ్లీ 8 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక అటెంప్ట్ చేయండి. అగైన్ 10-15-20% ప్రాఫిట్స్ వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. తర్వాత భావన మెయిల్ పంపించారు, పిఐ ఇండస్ట్రీస్, మ్యారికో, ఈ రెండు 2-3 మంత్స్ కోసం ఎలా ఉంటాయి? ఐ థింక్ దీస్ ఆర్ నాట్ స్టాక్స్ ఫర్ 2-3 మంత్స్ అండి. ఎందుకంటే చాలా లిక్విడిటీ తక్కువగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. నా ఉద్దేశంలో ఈ షుడెంట్ అటెంప్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఫర్ షార్ట్ టర్మ్. ఫర్ ఇన్స్టెన్స్ పిఐ చూస్తే కనుక దీని వాల్యూమ్ హార్డ్లీ పర్ డే 3,000-4,000 ఆర్ మేబీ సమ్ టైమ్స్ గ్రేట్ మార్కెట్స్ ఉన్నప్పుడు అరౌండ్ 1.5-2 లాక్స్ అవుతాయి. బట్ అగైన్ 3 మంత్స్ కోసం అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ అటెంప్ దీస్ స్టాక్స్. దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి, హౌసింగ్ ఫైనాన్స్లో ఐబీ హౌసింగ్, లేకపోతే ఇండియా బుల్ రియల్ ఎస్టేట్, ఇలాంటి స్టాక్స్ దే విల్ గివ్ బెటర్ రిటర్న్స్ దెన్ మీరు అడిగిన మ్యారికో అండ్ పిఐ. తర్వాత పవన్ కుమార్ అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్ కొనుక్కోవచ్చా ఇప్పుడు ఈ రేట్లో? యా, స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 100% రిట్రేస్ అవటం చూసామండి. 83 నుంచి క్లోజ్ టు 130 దాకా వెళ్ళి అగైన్ ఇట్ హాస్ కమ్ బ్యాక్ టు 83. నౌ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 90-95 మధ్యలో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశంలో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఎస్ అనే చెప్పొచ్చు. మీకు అట్లీస్ట్ 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక మీరు ఈ స్టాక్ తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ కూడా. సో ఈ స్టాక్ మనకి ఒక రేంజ్ అనేది బ్రీచ్ అయింది అంటే కనుక చాలా కంఫర్టబుల్గా మనం ట్రేడ్ చేయొచ్చు ఇందులో. సో 108 దగ్గర ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంటుంది కరెంట్లీ. నా ఉద్దేశంలో 200-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ క్లోజ్ టు 92, సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో 99 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ డిప్స్ వచ్చి మొన్నటి లోస్ అటెంప్ట్ చేస్తే కనుక 99 నుంచి 82 దాకా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయమని చెప్తాను. శ్రీనివాసులు అడుగుతున్నారు, మెజెస్కో, డెనిమ్ అండ్ ముతూట్ ఫైనాన్స్ అట, నందన్ డెనిమ్ అనుకుంటాను, ఈ మూడు కొనుక్కోవచ్చా? నందన్ డెనిమ్ చాలా రోజుల తర్వాత కొద్దిగా పార్టిసిపేట్ చేసి అరౌండ్ 125-130 జోన్లో ఉందండి. అయితే వెయిట్ ఫర్ ద రిజల్ట్స్, అట్లీస్ట్ జూన్ క్వార్టర్ కూడా చూసిన తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ ఏ ఫ్రెష్ కాల్. మెజెస్కో ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ ఫర్ సమ్ టైమ్ అండి. దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ ఇన్ ఎంటైర్ సెక్టర్ అండ్ వాళ్ళు ఓన్లీ ఇన్సూరెన్స్ వర్టికల్లోనే చేస్తారు అండ్ ఐటీ యాజ్ ఎ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెరీ వెల్ కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ ద ఎంటైర్ ఐటీ ప్యాక్ టు అగైన్ స్టార్ట్ పర్ఫార్మింగ్. ఇట్ మే టేక్ ఎ ఫ్యూ క్వార్టర్స్ మోర్. ఓకే, అలాగే శ్రీనివాస్ అడుగుతున్నారు, ఏడిఎఫ్ ఫుడ్స్, శ్రీనివాస్ రెడ్డి, ఏడిఎఫ్ ఫుడ్స్, ఈఎన్ఐఎల్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, 1-2 ఇయర్స్ కోసం 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇట్స్ డిఫికల్ట్ టు సే 20% రిటర్న్ వస్తాయని. ఏడిఎఫ్ ఫుడ్స్ యాజ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ చూసుకుంటే మాత్రం ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ బిట్ హై ఆన్ ద పిఈ రేషియోస్ అండ్ ఇదన్నీ. బట్ సెక్టర్ ఈస్ అట్రాక్టింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్లో. సో మీరు ఒక డిప్ గురించి వెయిట్ చేయండి. రీసెంట్లీ కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ 6-9 మంత్స్లో అది కూడా డబుల్ అయిన స్టాక్ అండి కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. దాని తర్వాతనే పోస్ట్ మేబీ 1 or 2 quarters. ఐ వుడ్ సే అరౌండ్ 200-250 మధ్యలో 225 అలా వస్తే యూ కెన్ బై, అదర్వైజ్ ఐ థింక్ కరెంట్లీ ఇట్స్ హై ప్రైస్డ్. అద్దంకి సతీష్ అడుగుతున్నారు, లాజిస్టిక్స్ ఆటోమొబైల్ షేర్లు కొంటారట, స్నోమెన్ లాజిస్టిక్, మారుతి సుజుకి, 3-5 ఇయర్స్కి ఇక్కడ ఎంటర్ కావచ్చు, ఎంట్రీ పాయింట్స్ కరెక్టేనా ఇది? మారుతి ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో ఎంట్రీ పాయింట్ కరెక్ట్ ఏనా అంటే మేబీ ఎస్ఏ ఇక్కడ.
ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు స్టీపర్ కరెక్షన్స్ వస్తే ఫర్దర్గా మీరు యాడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఐ డోంట్ థింక్ మారుతి విల్ కరెక్ట్ మోర్ దాన్ 10% అండి ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్. సో ప్రాబ్లీ ఒక 5 to ఇక్కడ నుంచి చూస్తే కనుక 700-800 rupees కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంతకుమించి కనపట్లేదు. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ నాట్ టు మిస్ అవుట్, ఎస్ ఇక్కడ కొనండి 20% ఆఫ్ యువర్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్. అండ్ ఒక 5-6% కరెక్ట్ అవుతాయి కనుక బ్యాలెన్స్ కూడా మీరు అక్యూములేట్ చేయండి 2 or 3 ప్రైస్ పాయింట్స్లో. టాటా కెమికల్స్ 550 పుట్ ఆప్షన్స్ ఉన్నాయట 6 rupees ప్రీమియంతో. ఎస్ మురళీమోహన్ దగ్గర ఎటువంటి వ్యూ ఉంది? ఐ థింక్ ఇట్ హాస్ ఆల్రెడీ మేడ్ బాటమ్ అండి. 580 ఏదైతే ఉందో ప్రాబ్లీ షార్ట్ టర్మ్ బాటమ్ అయితే మనకి రావటం చూసాం. 4 days లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ ఈ స్టేజ్లో. 614 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అగైన్ యూ హ్యావ్ టైమ్ కాబట్టి ఇక్కడ హోల్డ్ చేయండి, ఇక్కడ హోల్డ్ చేయండి మీ పుట్ ఆప్షన్. ఇన్ కేస్ ఈ స్టాక్ 634 అబోవ్ క్లోజ్ అవుతాయి కనుక మీ పుట్ ఆప్షన్ స్క్వేర్ అప్ చేయండి. ఎందుకంటే 634 దాటినాక ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. అలాగే భవానీ శంకర్ దగ్గర హిందుస్థాన్ జింక్ కాల్ ఆప్షన్, జూన్ కాల్ ఆప్షన్ 6.50 rupees ప్రీమియంతో ఉంది, ఏం చేయాలి? ఐ డోంట్ థింక్ హిందుస్థాన్ జింక్ ప్రీమియం ప్రైస్ పాయింట్ అనేది ఐ డోంట్ నో విచ్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ రాయలేదు. 226 దగ్గర బాటమ్ అవుట్ అవుతే అవుట్ అని చూసాం మనం. సో ప్రాబ్లీ 226 విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. 242 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ అగైన్ ఈ స్టాక్ ఇట్స్ నాట్ పార్టిసిపేటింగ్ ఎట్ పార్ విత్ ద మెటల్స్. సో మెటల్స్ ర్యాలీ వచ్చినప్పుడు ఇది అంతగా ర్యాలీ రావట్లేదు దీనిలో, కాబట్టి ప్రాబ్లీ షుడ్ బి కేర్ఫుల్ కాల్ ఆప్షన్లో. మేబీ 259 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 259-260 వస్తే కనుక మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, లాస్ట్ మెయిల్ తీసుకుందాం. యుఎస్ఏ నుంచి అనూష అడుగుతున్నారు, లాస్ట్ 1 year మన రికమెండేషన్స్ ఆధారంగా ట్రేడ్ చేస్తున్నారట, ప్రాఫిట్స్లో ఉన్నారు, డెల్టా కార్ప్, ఉజ్జీవన్ ఈ రెండు కొనుక్కుంటారట, కొనుక్కోవడానికి మంచి టైం అనేది 1 year వ్యూతో. ఉజ్జీవన్ ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఫినాన్షియల్ స్టాక్స్లో ఉజ్జీవన్ ఈజ్ ట్రేడింగ్ వీక్. అగైన్ ఎఫ్ఎండ్ఓలో కూడా రావటం చూసాం. మనం డిసెంబర్ లోస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మనకు అది బ్రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం స్టాక్. వేరాస్ అదర్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్ అండ్ ఎడిల్వేస్ ఇవన్నీ కూడా డిసెంబర్ లోస్ వచ్చినాక ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హైస్ కూడా బ్రీచ్ చేయడం జరిగింది. నా ఉద్దేశంలో యూ షుడ్ గో ఫర్ బజాజ్ ఫైనాన్స్ అండి ఉజ్జీవన్ బదులు. సో డెల్టా కార్ప్ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా డెఫినెట్లీ యూ కెన్ బై అట్ దిస్ పాయింట్. 150-155 మధ్యలో ఉంది. బట్ అగైన్ మార్కెట్ కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ వచ్చి 120 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు అక్కడ కొనాలి. ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 20-25% రిటర్న్ ఇన్ 1 year, ఐ థింక్ దిస్ బజాజ్ ఫైనాన్స్ అండ్ ప్రాబ్లీ డెల్టా కార్ప్ ఐ థింక్ యూ కెన్ బై బోత్. ఓకే అండి. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం మించిపోవడంతో చదవలేకపోతున్నాం. 11 గంటలకు కలిసినప్పుడు మరికొన్ని మెయిల్స్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓ చివరిగా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? ఐ థింక్ ప్రాబ్లీ ఆల్మోస్ట్ మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బ్రీచ్ అయిన స్టాక్స్ని ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ అండి. ప్రాబ్లీ ఐ వుడ్ అడ్వైజ్ సన్ ఫార్మా యాజ్ అ షార్టింగ్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 year లోస్ కట్అవుట్ అని చేసాం మనం. ఎప్పుడైతే 535 కింద క్లోజ్ అవుతుందో నెక్స్ట్ కీ లెవెల్స్ 470 నుంచి 430 దాకా ఓపెన్ అప్ అయిపోవటం చూస్తాం. సో ఈరోజు క్లోజింగ్ బేసిస్ 535 వస్తే కనుక డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ గో షార్ట్ ఇన్ సన్ ఫార్మా ఫర్ అబౌట్ 10 or 15% ఫ్రమ్ హియర్ ఆల్సో. నిఫ్టీ పరంగా చూస్తే కనుక ఇట్స్ ఇన్ ఎ సీసా మోడ్. ఐ థింక్ ఈరోజు క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఐ థింక్ ఫ్రైడే హై ఏదైతే ఉందో 9604 దాని అబౌ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ అటెంప్ట్ చేయాలి. అదర్వైజ్ ఇప్పుడు వచ్చిన టాప్ అనేది మనం ఎక్స్టెండింగ్ టాప్గా పరిగణిస్తాం. సో 9604 అబౌ క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్స్ క్రియేట్ చేయండి. అదర్వైజ్ వెయిట్ ఫర్ సమ్ గుడ్ కరెక్షన్స్ అండ్ దెన్ మేబీ అక్కడ మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 గంటలకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 మనీ.